ముఖ్యమంత్రి కేంద్రంలో బడ్జెట్ రూపొందిస్తే బడ్జెట్ లో ఏ శాఖకు ఎంత కేటాయించారో దాన్ని తూచా తప్పుడు ఖర్చు చేస్తున్నాం. నీ బడ్జెట్ సంగతి ఏంటి చెప్తా, అది నీ బడ్జెట్ ప్రవేశపెట్టి చెప్తా. బడ్జెట్ లో రైతుల ప్రస్తావన లేదట. ఇలా ఎంఎస్పి కోసము ఈ ఏడాది 237,000 కోట్ల రూపాయలను గోధుమలు ధాన్యం కొనడానికి మాత్రమే ఇలా బడ్జెట్ లో కేటాయించిన కదా. ఇది రైతుల రిటర్న్ చేస్తాం ఇంకా కొడి రైతుల కొడి తెలంగాణ రాష్ట్రంలో కొడి చూడలేనట. రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? దేశంలో ఇదే కదా తెలంగాణ రాష్ట్రం నాగస్థానంగా ఉంది కదా. ఆత్మహత్య చేసుకుంటుంది ఎన్ని పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే పాలనలో వడ్ల కుప్పల మీద చనిపోయారు, ఇళ్లలో చనిపోయారు. ఇవాళ ధాన్యము గోధుమలు కొనడానికి 237,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇలా కేటాయిస్తే ధాన్యం కొనాలని ముప్పుడు కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాను రైతు ద్రోహి నువ్వు బాయిల్ రైస్ ఇయ్యా అని చెప్పి కేంద్రానికి లేఖ రాసినటువంటి ద్రోహి నువ్వు, నీచుడు నువ్వు. ధాన్యం కొనకుంటే కేంద్రానికి ధాన్యం కొనే ఆలోచన లేకుంటే ఈ బడ్జెట్ ఎందుకు రాయించేది రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు చెప్పాలి. కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఎత్తేస్తా చెప్పాలి. వస్తుంది కూతురికి వస్తుంది మార్చిలో కూతురు వస్తాయి కదా, ఎట్లా కూడా వస్తా బిడ్డ నువ్వు ఎట్లా కూడా కొనన్నావు ఎందుకు కొనవు? వైరస్ కొనాల్సి కేంద్రం చెప్పింది అందుకేనా? బాయిలర్స్ నువ్వు అయ్యానవు కదా. ఎందుకంటే ఎంఎస్పి 2014లో ఎంఎస్పి బీజేపీ ప్రభుత్వం రాకముందు వచ్చే ఎంత ఉండే 1200 రూపాయలు ఉండే 1210 రూపాయలు ఉండే. ఇవాళ ఎంత ఎంఎస్పి? 1960 రెట్టింపు చేస్తాం. యూరియా మీద ఇచ్చేసినారు, యూరియా మీద నువ్వు అన్న కదా సరే అన్న కదా ఫ్రీ యూరియా ఇస్తా. నేను అద్భుతాలు సృష్టించాక కేసీఆర్ ఉంటుండే చెప్పాను, నువ్వు అద్భుత భాష ఇస్తావు అద్భుతం అద్భుతం తెలుసు అద్భుతం రాజ్యాంగాన్ని మొత్తము రాయాలన్నప్పుడే నేను అద్భుతం ఎంతో అర్థమైపోయింది. అందుకే సృష్టిస్తాను, అద్భుతం చేస్తానండి, చాలా అద్భుతంగా చేస్తానండి. రాష్ట్ర ప్రజలు అద్భుతంగా చేస్తానండి. ఫ్రీ యూరియా యూరియా ఇస్తాను ఇచ్చినావు యూరియా ఎందుకైనా ఫ్రీ యూరియా చెప్పరా? అంతకుముందు ప్రతి పండించిన ప్రతి గింజ లేనకుండా కేంద్రం పెత్తనం ఏంది అడివి ఫ్రీ యూరియా ఇస్తాంటివి. మళ్ళీ యూరియాకి ఎందుకు బడ్జెట్ కేటాయించాలి? మళ్ళీ ఇప్పుడు యూరియా ఎందుకు అవాకలు చవాకలు ఇస్తున్నావు? నువ్వే ఇస్తున్నావు కదా, నువ్వే ఇస్తున్నాను కదా. గంట రాదు 2 గంటలు మాట్లాడండి, ఎందుకు 2 గంటల్లో మాట్లాడుతున్నాడు? 2 గంటల్లో మాట్లాడండి. త్రీ వన్ సెవెన్ జీవో మంచి అయితే 10 మంది ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు, మంచిదే కదా? తిరుగు చెప్పు, నీ ఎమ్మెల్యేలు రోడ్లు తిరిగి ఉపాధ్యాయుల సంఘాల సమావేశాలు పెట్టి ఉద్యోగ సంఘాల సమావేశాలు పెట్టి 317 జీవో చాలా మంచిగా చెప్పండి. ఇప్పుడు భార్యాభర్తలు గడవటం మూర్ఖుని, తల్లిదండ్రులను ఉద్యోగాలకు దూరం చేసిన మూర్ఖుని, పిల్లలకు తల్లకు గ్యాప్ వేసిన మూర్ఖుని నువ్వు, నీ కొడుకు నీ బిడ్డ మీద తర్వాత ఒక మంచి ప్రతిభాల ఫామ్ లో సేద తీరాలి. ఉద్యోగ ఉపాధ్యాయులు పిల్లలతో తల్లితో ఉండద్దు. అరే దూర ప్రాంతాలకు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు దూర ప్రాంతాలకు డ్యూటీ ఎక్కడ చర్య తీసుకోవద్దన్నారా? నేను వద్దరా నేను అందువల్ల ధరలే కదా బదులు చేయాల్సిందే. నీ ఎక్కడి కొత్త చివరి వరకు వచ్చి మూర్ఖుడు నువ్వు, ప్రజలు సంబంధించుకున్న సిగ్గు లేకుండా నీకు నిరుద్యోగం వల్ల నిరుద్యోగం బిడ్డ గురించి మారుతూ ఉండు మళ్ళా ఏమని అంటే దీని ద్వారానే
నువ్వు ఉద్యోగాలు ఇస్తావా? అంటే మన 317 అంతకుముందు రాష్ట్రపతి ఎప్పుడు ఇచ్చిండు? ఎప్పుడు ఇచ్చింది రాష్ట్రపతి? ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు ఎన్ని రోజులు ఎంపీకి లోను? 124 ఎప్పుడు వచ్చింది? ఇంకో సంఖ్యల నువ్వు కూడా అంటే ఊక ముడి కింద ఉంటావు, నువ్వు ముడి కింద పెడతావు అవరు జీవచ్చుకోబోయ్. ఇప్పుడు తీసుకొస్తావు మన 3 సంవత్సరాలు జీవో తీసుకొచ్చి వాళ్ళు ఇట్లా చేస్తావా నువ్వు? ముక్కుడు వెళ్ళకరాయి, ఇన్ని రోజులు ఉద్యోగాలు ఇవ్వాలి, తప్పైందని వెళ్ళకరాయి. నీ బిశ్వాస కంపెనీ చెప్పింది కదా ఎన్ని ఉద్యోగాలు ఖాళీ నీవు. ఏ స్పేస్లో 20 లక్షలు దరఖాస్తు చేసుకున్నారు కదా, నిరుద్యోగ వృత్తి ఇస్తానని నువ్వే కదా. ఎందుకు ఇస్తావు నిరుద్యోగ వృత్తి? 1,05,000 రూపాయలు తెలియాలి పడుకో నిరుద్యోగికి. మరి ఏం లేకుండా దుబ్బా కలిసినప్పుడు జీవో ఇస్తా అండి, నోటిఫికేషన్ ఇస్తా అంటది. జీహెచ్ఎంసప్పుడు నోటిఫికేషన్ ఇస్తా అంటది. ఎమ్మెల్సీ ఎన్నికప్పుడు జీవో నోటిఫికేషన్ ఇస్తా అంటది. హుజూర్ నగర్ నాగర్సర్లకు ఎలక్షన్ అప్పుడు నోటిఫికేషన్ ఇస్తా అంటవి. మొన్న మన హుజాబాద్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తా అంటవి. మరి అప్పుడు గుర్తాలి నీకేమని? ఏ ఏ ఉద్దేశం ప్రకారం ఇస్తావు నువ్వు నోటిఫికేషన్? దేశంలో యువతకు పెళ్ళుకోనట నీ ఫస్ట్. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకో. పాపం మట్టి వేదది. నువ్వు చక్కగా ఉంటే ఆత్మహత్య చేసుకుంటారు. నిజ శాస్త్రం ఇది. అది ఉట్టికి ఎగరైనడు ఆకాశం గీరిన్నాడు. తెలంగాణలో ఏం విక్కలేదు, దేశం మీద విక్తాడే. తెలంగాణలో నిరుద్యోగ యువత ఎందుకు ఆత్మహత్య చేసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. మిడతల గురించి మాట్లాడాడు, వైరస్ గురించి. నువ్వే పెద్ద వైరస్ తెలంగాణ, నువ్వే పెద్ద మిడత. నువ్వే మిడతల కంటే డేంజర్ ను, మిడతల కంటే డేంజర్ ను. నువ్వే పెద్ద మిడతవు నువ్వు. అంటే ఏదో ప్రెస్ పీడింగ్ అంటే ఏదో గంట 2 గంటలు వాళ్ళు ఇంకోరు మాట్లాడదు. ఇక మాట్లాడాలి ఎవరు మళ్ళీ కౌంటర్ చేయదు, ప్రెస్ల కవరేజ్ రాదు కదా. బుడ్డర్ కాని మాటలు మాట్లాడినాను, అన్ని బుడ్డర్ కాని మాటలే. కరోనా సమయంలో ఆరోగ్యానికి హెల్త్ సంబంధించి బడ్జెట్ కేటాయించలేదు కదా, ఈయన అంటాడు. ఈయన చాలా నువ్వు వేసుకున్నావు, వ్యాక్సిన్ వేసుకుంటూ ముచ్చుకుంటూ ముఖ్యమంత్రి కూడా ఎన్ని 1,000 పడకలు కట్టడం, 1,000 పడకలు ఆసుపత్రి కట్టడం, 10,000 పడకలు ఆసుపత్రి కట్టడం కాదు. గ్రామాల్లో ఉన్న పిఎస్సీ సెంటర్లు కూడా అధునీకరించాలి, దాని కూడా కనీస సౌకర్యం కల్పించాలి. అక్కడ ఆ స్థాయిలో కనీస సౌకర్యం కల్పించి ప్రజలు ఆదుపుణ పెద్దగా ఈ 1,000 పడకలు 10,000 పడకలు అవసరం లేదనేది ఇస్తాం. దాని అంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్. కోసి కోసి ఫస్ట్ ఎలక్షన్ అనే హైదరాబాద్ లో ఈ రోడ్కు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఈ రోడ్కు సూపర్ స్పెషాలిటీ నిజామాబాద్ కోటి, వరంగల్ కోటి, కర్మాడి కోటి అని చెప్పి మళ్ళీ కాన్సల్టేషన్ మళ్ళీ అయిపోతుంది. అది కొంచెమన్నా అసలు చెప్పి చెప్పి అబద్ధం, ఒకసారి అబద్ధం అర్థం మంచి ఇచ్చి పోయినసారి అబద్ధం అన్నా బయట చూస్తే ఇచ్చే పోతుంది, తిడతారు, నన్ను బూతులు తిట్టుకుంటారు, అసహించుకుంటారు అని చెప్పి ఆ ఇంకిత గ్యామ్ లేదు అసలు. ఈ అలవాటు అయిపోయింది అబద్ధాలు ఆడి 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 అలవాటు అయిపోయింది మనకి. అది ఎవరు దాటిపడ్డది అది. నువ్వు ఏం చేస్తున్నావు కరోనా సమయంలో? ఏం చేస్తావు ఎప్పుడు విడవలవు బయటికి వెళ్ళావా? మన సెకండ్ వేసినప్పుడు ఒక్కసారి గాంధీ హాస్పిటల్ పోతుంది, ఇవాళ బ్రేకింగ్ షేకరించుకుంటే పేపర్లు ఆడించుకుంటుంది. ఏడో ఏడున్నాను చెప్పరాదు. పీపీకి ఇచ్చిస్తున్నాను, శానిటైజ్ ఇచ్చినాను, వెంటిలేటర్ ఇచ్చినాను, వ్యాక్సిన్ ఇస్తారా కదా, గ్లోబల్ టెండర్స్ అంటే కదా. ఏమైనా పైసలు ఆ పైసలు ఇచ్చినాం, ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చినావు ఏమైనా చెప్పరాదు. ఏ ఉద్దరిస్తావు నువ్వు? కనీస ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కల్పించినవా? పేద ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు చనిపోయారు కోవిడ్ వల్ల? అంతమంది కార్పొరేట్ హాస్పిటల్కు ఎందుకు తుమ్ము వేస్తావు నువ్వు? కనీసము ఆ సమయంలో ఎందుకు అసలు ఇంతవరకు వ్యాక్సిన్స్ పడిపోయారు అనుకుంటారు? నువ్వు ఇస్తున్నావు లేదో కానీ కనీసం వ్యాక్సిన్ తీసుకొని ఇప్పుడు వాళ్ళకి ఫ్లెక్స్ మాత్రం ఫ్రీ వ్యాక్సిన్ మోడీ గారి పేరు చేసి నీ ఫోటో మాత్రం బ్రహ్మాండం పెట్టుకున్నాను.
నువ్వు ఇవాళ హెల్త్ గురించి మాట్లాడుతున్నావు ఇవాళ. అరే ప్రపంచానికే వ్యాక్సిన్ అందిస్తున్న ఘనత మనది. నీ నీ పక్కనే ఉన్నది భారత్ బయటకు నీ తెలియదు, సోయిల కూడా ఉన్నావు ఇట్లా ఉన్నావు, మోడీ గారు వచ్చి చెప్పడానికి తెలియదు. కనీసం మీరు అడిగినప్పుడు ఆయన మోడీ గారు వచ్చి గుర్తించి వాళ్ళు ప్రోత్సహించేవారు కూడా తెలియదు ఆయన. కాదు అంటే నీ వ్యాక్సిన్ వేరు కదా, అందరు అదే వ్యాక్సిన్ తో బయటపడతారనుకుంటాం అనుకో. నువ్వు వేరు నీకు కూత వేరు దూరం లేదు భారత్ బయట పోయినా ఎప్పుడైనా, భారత్ బయటకు పోయినా ఎప్పుడైనా చెప్పరా చూస్తారు అన్ని. అబ్బో ఇప్పుడు మళ్ళీ పేపర్ మీద పేరు బండిస్ అని ప్రెస్ మీట్ బీజేపీ ప్రెస్ మీట్ వార్త అన్ని ముసారి రాసుకున్నా ఉంటారా నీకే తెలియదు. కానీ ప్రపంచానికే వ్యాక్సిన్ అందించిన ఘనత భారతదేశానికి, కనీసం ఒక్కసారి కూడా ప్రశంసించలేము, ఒక్కసారి ప్రశంసించలేము. ఇలా నువ్వు మాట్లాడతావు ఏం కాకపోతే తెలంగాణ రాష్ట్రపతి అని గుజరాత్ మోడల్ పైన ప్రకారం లోన్ లోటారన్నమాట. మరి నీ కొడుకు నీ మంత్రి గుజరాత్ పోయి ఆ మిషన్ బాధ్యత అక్కడ పోయి తోడు పెట్టుకుని నిలచ్చా కదా పోయి చూసి వెళ్ళాలి పోయి. రే మరి అప్పుడే గుజరాత్ మంచి తప్పు నువ్వేంటి కదా, గుజరాత్ లో చాలా అభివృద్ధి బాగా జరుగుతుంది స్ఫూర్తి దాకా మనం అటువంటి కార్యక్రమం చేయాలంటూ కదా. ఇప్పుడు గుజరాత్ మంచిది కాదేమో, ఇంకా మంచి చేస్తే నచ్చదు కానీ అబ్బు అక్కడ వేల కోట్ల రూపాయలు చంపుకోవద్దు కదా, అవినీతి రహిత పాలన జరుగుతుంది కదా. నువ్వు ఒక్కో అటువంటి ఒక్కో కదా మంచి పని అసలు ఒప్పుకోవాను సబర్మతి వేయి చూసి వచ్చే చూసి అలా సబర్మతి విధించలేదు పోయి నీ కొడుకు పోయి చాలా బాగుందన్నావు కదా. మరి మూసి చూస్తుంది కదా కొబ్బరి నీళ్ళు చేస్తా అంటే కదా దుంకు గల పోయి నీళ్ళు ఆగు పోయి సాగు కొబ్బరి నీళ్ళు చేసిన ఆగిపోతారు పోయి కొబ్బరి నీళ్ళు చేస్తా అంటే పోయి సబర్మతిని ముసా వేసి పోల్చుకోసారి. దాన్ని ఈత కొట్టా సబర్మతిలా నువ్వు ముసలో ఈత కొట్టావు కొట్టుకుందాం చూద్దాం. నా కలిసి చూస్తాం మీకు దొంగకు నాకు ఈత ట్యూబర్స్ ఉంటుంది, నాకు ఈత రాదు ట్యూబర్స్ దిగుతాయని నీకు అసలు చీత. నువ్వు ఆడ నేను ఆడ చూస్తాం వీడియో చూద్దాం మరి ఒక గంట సేపు ముందు దాంట్లో